తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని నామమున మిమ్మల్ని అందరినీ కూడా మై ఫ్యామిలీ విత్ అవర్ గాడ్ ఈ యొక్క కార్యక్రమానికి ఆహ్వానిస్తుంటున్నాను. సర్వలోక నివాసులారా, దేవుని గురించి సంతోష గీతము పాడుడి, ఆయన నామ ప్రభావమును కీర్తించుడి, ఆయనకు ప్రభావము ఆరోపించి ఆయనను స్తోత్రించుడి, ఈలాగు దేవునికి స్తోత్రము చెల్లించుడి. తలలు వంచుకొని మౌనముగా నుండి ప్రార్థనలో కొద్ది నిమిషముల పాటు గడుపుదము. మహోన్నతుడా, ప్రేమ నమ్మకము కలిగినటువంటి మా ప్రియ పరలోకపు తండ్రి, అత్యున్నత సింహాసనం మీద ఆసీనుడవై ఉన్నటువంటి మా దేవ, భూమి ఇదిగో తండ్రి నీ పాదపీఠముగా, ఆకాశము నీ సింహాసనముగా చేసుకొని మమ్మల్ని పరిపాలిస్తున్నటువంటి దేవ, నీ మహిమ గల గొప్ప నామమునకు స్తోత్రములు చెల్లించుకొనుచు ఈ యొక్క రాత్రికాల సమయమున మరొకసారి నిన్ను ఆరాధించుటకు, నిన్ను మహిమపరచుటకు, నీ వాక్యం వినడానికి మీరిచ్చినటువంటి ఈ యొక్క ప్రశస్త సమయం బట్టి నీకు స్తోత్రములు. నీ వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడి మా హృదయంలో విశ్వాసమును అభివృద్ధిపరచుకొని జీవించుటకు సహాయము చేయమని ఈ ఆరాధన ఆది నుండి అంతము వరకు మీరే మాకు తోడుగా నుండి నడిపించమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తూ వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియులారా, మనమందరము కలిసి దేవునిని మహిమపరచుటకు స్తుతించుటకు గాను కీర్తన పుస్తకములో నుండి 283వ కీర్తన, స్తోత్రార్పణ నర్పింతము జప ధూపము వేసి కీర్తింతము అనేటటువంటి ఈ కీర్తన పాడుచు దేవుని నామమును మహిమపరచుకుందాము. కీర్తన పుస్తకములో నుండి 283వ కీర్తన, స్తోత్రార్పణ నర్పింతము జప ధూపము వేసి కీర్తింతము, ఈ కీర్తన పాడుచు దేవుణ్ణి మహిమపరచుదము. నర్పింతము జప ధూపము వేసి కీర్తింతము, మాతృణైనా శ్రీయేసుడు పరమ భోజనాంశమైనందునా, పరమ భోజనాంశమైనందునా స్తోత్రాంబులన్ దేవ కృపార్థం వై చేయుదము, చితినా తండు బలినీయగా పుట్టే నూటానం నిబంధన, పుట్టే నూటానం నిబంధన, పాపుణ్ణి హరించెను మా ప్రభువగు యేసు సురక్తము, ఏ పుగదీని దలంచుచు నిక నిన్నడు యేసుని భజింతము, నిక నిన్నడు యేసుని భజింతము, చావు నుండి రక్షించెను స జీవులాలో లెక్కించెను, దేవునికి కానర్పింతము సజీవార్పణ బలిగను, సజీవార్పణ బలిగను, పుణ్యరక్త శరీరములలో పాలున్న
నందు మన మందారము అన్యులము కానేరము దైవాన్యోన్యంబు నొందినము దైవాన్యోన్యంబు నొందినము మరణాశ్రమలా స్మరింతము ప్రభు తిరిగి వచ్చు పర్యంతము ధరణాయేసు మరణంబును ఇక చిరకాలంబు జాటింతము ఇక చిరకాలంబు జాటింతము స్తోత్రార్పణానర్పింతము జపధూపము వేసి కీర్తింతము పాత్రుండైనా శ్రీయేసుడు పరమ భోజనాంశ నైనందున పరమ భోజనాంశ నైనందున తిరిగి మనమందరము కలిసి కీర్తన పుస్తకములో నుండి 661వ కీర్తన నడిపించు నానాబ నడి సంధ్రమున దేవా అనేటటువంటి ఈ కీర్తన అందరము కలిసి దేవునిని మహిమపరుస్తూ ఈ కీర్తన 661వ కీర్తన నడిపించు నానాబ నడి సంధ్రమున దేవా అనేటటువంటి కీర్తన పాడుచు దేవుని యొక్క నామమును ఘనపరచుదము. నడి సాంద్రమున దేవా నవ జీవన మార్గమున నా జన్మ తరింపా నడిపించు నానావా నా జీవిత తీరమున నాయపజయ వారమున నలిగిన నా హృదయమును నడిపించుము లోతునకు నా ఆత్మ విరబూయా నా దీక్ష ఫలింపా నా నావలోకాలిడుము నా సేవ చేకును రాత్రంతయు శ్రమ పడినా రాలేదు ప్రభు జయము రహదారులు వెదకినను రాదాయను ప్రతిఫలము రక్షించు నీ సిలువా రమణీ లోతులలో రతనాలను వెదకుదలో రాజిల్లు నా పడవా నడిపించు నానావా ఆత్మార్పణ చేయకయే ఆశించితి నీ చెలిమి అహమును ప్రేమి చుచుని హరసితి ప్రభుని కలి ఆశాని రాశాయే ఆవేదని దురాయే ఆధ్యాత్మికలేమి గని అల్లాడే నావలలు చునానావా ప్రభు మార్గము విడచితిని ప్రాతి
చూట మాని తిని ప్రభు వాక్యము వదలి తిని పరమార్థము మరచి తిని ప్రపంచ నటనలలో ప్రావీణ్యమును పొంది బలహీనుడనై పాటించు నీ మాట నడిపించు నానావా లోతైన జలములలో లోతు నవిన పడు స్వరమా లోపడుటకు నేర్పించి లోపంబులు సవరించి ఈవులలో లోతైన నా బ్రతుకు లోపించని కనక లోకీశ జేయుమయా నడిపించు నానావా ప్రభు యేసుని శిష్యుడనై ప్రభు ప్రేమలో పాదుకొని ప్రకటింతును లోకములో పరిశుద్ధుని ప్రేమ కథ పరమాత్మ ప్రోక్షణతో పరిపూర్ణ సమర్పణతో ప్రాణంబును ప్రభు కొరకు ప్రాణార్పణము చేతు నడిపించు నానావా నడి సాంద్రమున దేవా నవ జీవన మార్గమున నా జన్మ తరింపా నడిపించు నానావా నేటి దినము కొరకై ఏర్పాటు చేయబడినటువంటి దేవుని వాక్యముగా సామెతల గ్రంథము 16వ అధ్యాయము 32వ వచనము సామెతల గ్రంథము 16వ అధ్యాయము 32వ వచనము పరాక్రమశాలి కంటే దీర్ఘశాంతము గలవాడు శ్రేష్ఠుడు పట్టణమును పట్టుకొని వానికంటే తన మనస్సును స్వాధీనపరుచుకొనివాడు శ్రేష్ఠుడు దేవుడు ఈ కొద్ది వాక్యమును మన అందరి ఆత్మల మేలు నిమిత్తమై దీవించి కాపాడును గాక. ప్రార్థించుకుందాము. ప్రేమ నమ్మకం కలిగినటువంటి మా దేవ, కొద్ది నిమిషముల పాటు నీ యొక్క వాక్యమును ధ్యానించుకొని చిన్నగా వినుటకు, గ్రహించుటకు, ఆచరించుటకు, అభ్యసించుటకు, పాటించుటకు మీ పరిశుద్ధాత్మ దేవుని యొక్క నడిపింపు సహాయము మాకు అనుగ్రహించమని యేసు పేరట ప్రార్థిస్తూ వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. దేవుని ప్రియమైనటువంటి పరిశుద్ధులారా, మరొకసారి మిమ్మల్ని అందరినీ కూడా ఈ సాయంకాలపు ఆరాధనలోనికి మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉంటున్నాను. గత కొన్ని దినములుగా పరిశుద్ధ గ్రంథములో నుండి దేవుడు ఇచ్చినటువంటి ఈ యొక్క పరిశుద్ధ లేఖన గ్రంథములో నుండి గలతీ పత్రిక 5వ అధ్యాయంలో ఉన్నటువంటి ఆత్మఫలము అనేటటువంటి వాటిపై మనము అధ్యయనము చేసుకుంటూ దేవుని వాక్యము ధ్యానించుకుంటూ చివరి ఆత్మఫలమైనటువంటి ఆశా నిగ్రహము అనేటటువంటి ఆత్మఫలమును గురించినటువంటి వాక్యమును నేర్చుకోవడానికి, ధ్యానించుకోవడానికి ఈ సాయంకాలమున దేవుడు అవకాశమిచ్చాడు. ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము అనేటటువంటివి అన్నిటినీ కూడా మనం ధ్యానించుకొని ఉన్నాం, గైకొని ఉన్నాం, నేర్చుకొని ఉన్నాం. అందులో చివరిది అయినటువంటి ఆశా నిగ్రహము అనేటటువంటి మాటను
కొద్ది నిమిషముల పాటు ధ్యానించుకుందాము. దేవుని ప్రియులారా, మానవుని యొక్క జీవితములో ప్రాముఖ్యముగా మానవుని యొక్క శరీరం అంతటిని కూడా నడిపింపగల సామర్థ్యము, కంట్రోల్ చేసేటటువంటి కెపాసిటీ, మన యొక్క శరీరంలో ఉన్నటువంటి అవయవములన్నిటిలోకెల్లా హృదయము అనేటటువంటిది చాలా ప్రాముఖ్యమైనటువంటిది. నేను భౌతిక పరమైనటువంటి హృదయమును నేను మాట్లాడలేదు, కానీ ఫిజికల్ పరమైనటువంటి హార్ట్ని గురించి నేను మాట్లాడలేదు, కానీ సైకాలజికల్గా పరమైనటువంటి హార్ట్ హృదయమును గురించి నేను మాట్లాడుతుంటున్నాను. ఈ యొక్క హార్ట్ అనేటటువంటిది, హృదయము అనేటటువంటిది, ఒక భక్తుడు ఏమని చెప్తాడు అంటే, ఈ జనరేషన్లో మనం యూజ్ చేసేటటువంటి కంప్యూటర్ కంటే చాలా తొందరగా ఆలోచించి చేరుకోదగినటువంటి అవయవము ఈ యొక్క హృదయము. దానిని కంట్రోల్, అనగా ఈ శరీరాన్ని కూడా, శరీర వ్యవస్థనంతటిని కూడా నడిపించేటటువంటిది ఈ యొక్క హృదయము అనేటటువంటి సత్యము మనకందరికీ తెలుసు. ఈరోజు ఆత్మఫలములో ఆశా నిగ్రహమును గురించినటువంటి వాక్యం వింటున్నటువంటి మనకు కూడా అందరికీ హృదయం అంటే ఏమిటో తెలుసు. హృదయ కేంద్రీకృతమై ఉంటున్నటువంటి మన ఆశలు, ఆలోచనలను గురించినటువంటి మాటలు మాట్లాడుకుందాం. శరీరములో నోరు ద్వారా కానీ, చూచేటటువంటి చూపు కనుల ద్వారా కానీ, నడిచేటటువంటి కాళ్ళ ద్వారా కానీ, చేసేటటువంటి పనుల ద్వారా కానీ, అన్నీ ఈ విధమైనటువంటి ఇంద్రియాలు పనిచేయాలన్నా కానీ, ఒక్క ఆలోచన ఈ హృదయము మనస్సులో నుంచి రావడము జరిగిన వెంటనే, హృదయములో నుండి రావడం జరిగిన వెంటనే, కనులతో కానీ, నోరుతో కానీ, చేతులతో కానీ, కాళ్ళతో కానీ మనము దానిని ఆచరిస్తూ ఉంటాం, పాటిస్తూ ఉంటాం. కాబట్టి నేనేమంటానంటే, శరీరములో ఉన్నటువంటి అవయవములలో ప్రాముఖ్యముగా ఈ యొక్క హృదయము అనేటటువంటిది చాలా ప్రాముఖ్యం. దానికి సంబంధించినటువంటిది ఆశా నిగ్రహము అనేటటువంటి చివరి ఆత్మఫలమును మనము ధ్యానించుకుందాం. దీనినే సెల్ఫ్ కంట్రోల్ అనేటటువంటి ఇంగ్లీషు మాటలో మనము చూసుకుంటూ ఉంటాం. దీనిని గ్రీకు భాషలో ఎగ్రాటెయో అనేటటువంటి మాట, అనగా సెల్ఫ్ రిస్ట్రెయింట్ అనేటటువంటి మాట, స్వయంగా వెనకతికి తగ్గడము అనేటటువంటి మాట, లేదా స్వయంగా నిగ్రహించుకోవడం అనేటటువంటి మాట. ఈ నిగ్రహము అనేటటువంటి దానికి ఇంగ్లీష్లో కంట్రోలింగ్, అణచుకోవడము, నిగ్రహించుకోవడము, లేదా శాంతికరంగా ఉండడము, ఆశలను కంట్రోల్ చేసుకోవడము, కోరికలను అపేక్షించుకోవడం, అనగా తక్కువగా చేసుకోవడం. దేవుని ప్రియులారా, ఈ యొక్క ఆశలు అనేటటువంటివి భౌతికపరమైనటువంటి ఆశలే కాకుండా శారీరక, మానసిక, సామాజిక పరమైనటువంటి ఆశలు అని మనము జ్ఞాపకము చేసుకోవాలి. దేవుని ప్రియులారా, ఈ ఆశ అనేటటువంటిది లోకపరమైనటువంటి ఆశలే కాకుండా ధనము మీద ఆశ, జీవితము మీద ఆశ, స్వాస్థము మీద ఆశ, డబ్బు మీద ఆశ, ఉద్యోగము మీద ఆశ, కుటుంబము మీద ఆశ, పనుల మీద ఆశ, పరుల మీద ఆశ, ఈ విధముగా ఎన్నో రకమైనటువంటి ఆశలు మనిషికి ఉంటూ ఉంటాయి. దేవుని ప్రియులారా, ఒక భక్తుడు ఏమంటాడు అంటే, మనిషికి ఉన్నటువంటి ఆశలకు ఫుల్ స్టాప్ అనేటటువంటిది లేదు అనేటటువంటి మాటను వారు సెలవిస్తూ ఉంటున్నారు. మనిషి సంఘజీవి, సోషల్ ఎనిమల్ అనేటటువంటి మాట వివరిస్తూ, మనిషి యొక్క కోరికలకు అదుపు లేదు అనేటటువంటి మాట. చిన్నప్పటి నుంచి మనకు కోరికలు ఉంటాయి, ఇది సహజము అందరి జీవితంలో. కానీ ఎక్కువ కోరికలు కలిగినటువంటి జీవితం ఉండకూడదు అనేటటువంటి మాటకే ఈ యొక్క ఆశా నిగ్రహము. కోరికలు, ఆశలు కావాలి అనేటటువంటిది, వాంటింగ్ అనేటటువంటిది మనకు ఎక్కువగా ఉంటే, అది మన యొక్క జీవితంలో ముందుకు సాగలేక ఉంటున్నటువంటి స్థితిలో మనము ఉంటున్నాం, ముందుకు వెళ్ళలేనటువంటి స్థితిలో ఉంటున్నాం. అటువంటి స్థితిలో ఆశా నిగ్రహము క్రైస్తవ విశ్వాస సంఘ జీవితంలో
క్రైస్తవులముగా దేవుని యొక్క ప్రజలముగా ఆశా నిగ్రహము అభ్యసము చేసేటటువంటి వారముగా ఉండాలి. ఏ విధముగా ఉండాలండి? ఆశా నిగ్రహమును అభ్యాసము చేసేటటువంటి వారముగా ఉండాలి. మనము ఈ ఆత్మఫలములను చూసుకుంటూ వస్తూ ఉంటున్నాం. ఈ వీటన్నిటిని కూడా వినేటటువంటి వారముగా ఉంటున్నాము కానీ, చెప్పేటటువంటి వారముగా ఉంటున్నాము కానీ, అభ్యాసము చేసేటటువంటి వారముగా ఉండలేమట. అందును బట్టి హృదయం ఈ విధముగా నేను చెప్పాను, ఆశా నిగ్రహమును మొట్టమొదటి కలిగి ఉండాలి అంటే సామెతల గ్రంథము 4వ అధ్యాయము 23వ వచనములో అన్నిటికీ పాప సంబంధ ఆలోచనలకు కారణము కేంద్రముగా ఉంటున్నటువంటి ఈ హృదయమును భద్రముగా కాపాడు అని కాపాడుకొనుమని సామెత గ్రంథకర్త 4వ అధ్యాయం 23వ వచనములో సెలవిస్తుంటున్నాడు. నీ హృదయమును భద్రముగా కాపాడుకొనుము, ప్రొటెక్ట్ యువర్ హార్ట్ అనేటటువంటి మాట. దేవుని ప్రియులారా, హీబ్రూ భాషలో ఈ హార్ట్ అనేటటువంటి దానికి లబ్ అనేటటువంటి పదం, లబాబ్ అనేటటువంటి పదం. ఇది ఈ యొక్క ఫిజికల్ హార్ట్ అనేటటువంటిదే కాదు, ఈ హృదయం అనేటటువంటిది ఆధ్యాత్మికతకు సంబంధించినటువంటిది. అందుకనే మనం ప్రతి ఆదివారములో ఓ ఇస్రాయేలు వినుము, నీ పూర్ణ హృదయముతోనూ అనేటటువంటి మాట, నీ పూర్ణ మనస్సుతోనూ అనేటటువంటి మాట. దేవుని ప్రియులారా, నీ పూర్ణ ఆత్మతోనూ అనేటటువంటి మాట. ఈ హృదయము మనస్సు అనేటటువంటిది భౌతికపరమైనటువంటి వాటి వారి మీదనే కాకుండా, శారీరకపరమైన వాటి మీదనే కాకుండా, ఆధ్యాత్మిక పరమైనటువంటి వాటి మీద కూడా ఉంటుంది. అటువంటి ఈ యొక్క హృదయమును భద్రముగా కాపాడుకోవలెను. త్వరగా ఆలోచనలు మనకు వస్తూ ఉంటాయి, ఏది స్వచ్ఛమైనది, ఏది మంచిదో, ఏది చెడుదో ఆలోచించి తెలుసుకోగలిగేటటువంటి స్థైర్యాన్ని, ఆలోచనను దేవుడు మనకిచ్చాడు. కాబట్టి హృదయము అన్నిటికీ కారణము, మానవుని హృదయం. ఆ హృదయమును భద్రముగా కాపాడుకోవాలి. ఆశ నిగ్రహము ఆత్మఫలములో మొదటిది. ఇక్కడ చదువుకున్నటువంటి వాక్య ప్రకారము, పట్టణమును పట్టుకొని వాని కంటే తన మనస్సును స్వాధీనపరచుకొనువాడు శ్రేష్ఠుడు అనేటటువంటి మాట. పట్టణమును పట్టుకున్నటువంటి ఆనాటి రాజులు, ఆనాటి సైనికులు, ఆనాటి బంట్రౌతులు, ఆనాటి సామ్రాజ్యములు ఎంత సంతోషముగా ఉన్నటువంటి వారో, ఒకరి మీద యుద్ధము చేసి పట్టణమును పట్టుకొని వాని కంటే సొంత మనస్సును, మనకున్నటువంటి మనస్సును స్వాధీనపరచుకునేటటువంటి వాడు. ఆశల మీద, కోరికల మీద కలిగేటటువంటి అన్ని ఆలోచనలను వాటిని స్వాధీనములో ఉంచుకొని ముందుకు నడిచేటటువంటి వాడు శ్రేష్ఠుడు అనేటటువంటి మాట. ఎంత గొప్ప మాట దేవుడు సెలవిస్తున్నాడు. పౌలు అపొస్తల కార్యం 24వ అధ్యాయం 25వ వచనంలో ఈ ఆశా నిగ్రహమును గురించినటువంటి మాటలు ఫెలిక్స్కి బోధించాడు. మీరు చదువుకోనండి. క్రైస్తవులు వారి యొక్క జ్ఞానమునకు ఆశా నిగ్రహమును చేర్చవలెను. 2వ పేతురు పత్రిక 1వ అధ్యాయము 6వ వచనములో సెలవిస్తుంది, క్రైస్తవులు వారి యొక్క జ్ఞానమునకు ఆశా నిగ్రహమును జతపరచవలెను. మన యొక్క జ్ఞానమునకు ప్రాముఖ్యమైనటువంటిది ఆశా నిగ్రహము. ప్రతి మనిషి అధికుడుగా ఉండగోరిన ఎడల అతడు తప్పకుండా ఆశా నిగ్రహము కొరకు ప్రయాసపడవలెను అని అపోస్తలుడైనటువంటి పౌలు మొదటి కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 9వ అధ్యాయము 25వ వచనంలో సెలవిస్తున్నాడు. ఎవడైనా ప్రతి మనిషి అధికుడుగా, ఉత్తముడుగా, గొప్పవాడుగా, ఉన్నతమైన స్థితిలో ఉండగోరిన ఎడల తప్పకుండా ఈ ఆశా నిగ్రహము కొరకు ప్రయాస పడవలెను అంటూ పౌలు చెబుతూ ఉంటున్నాడు. దేవుని ప్రియులారా, పౌలు ఈ మాటలు చెప్పడంలో చాలా గొప్ప మర్మము దాగి ఉంటుంది. ఆయన ఆశా నిగ్రహము లేకుండా, ఆనాటి కాలంలో ఆయన హృదయమును భద్రము చేసుకొనకుండా, ఆయన యొక్క హృదయమును కాపాడుకోకుండా ఆనాడు క్రైస్తవ విశ్వాసాన్ని నమ్ముకున్నటువంటి బిడ్డలందరినీ కూడా హింసించి ఆశా నిగ్రహము లేకుండా ఉన్నటువంటి వాడుగా ఉన్నాడు. కాబట్టి దేవుని యొక్క ప్రజలు
ఆశా నిగ్రహమును అభ్యసము చేసేటటువంటి వారముగా ఉండాలి. మనసును స్వాధీనం చేసేటటువంటి వారముగా ఆ యొక్క పట్టణమును పట్టుకున్న వారి కంటే ఇదిగో ఆశాని మనసును స్వాధీనపరచుకునేటటువంటి వాడు మన జ్ఞానమునకు ఆశానిగ్రహము చేర్చవలెను, ఆశానిగ్రహమును చేయవలెను. ఆశానిగ్రహమును ఆశానిగ్రహము కొరకు ఇదిగో తప్పకుండా ప్రయాస పడవలను అనేటటువంటి మాటలు బోధిస్తూ ఉంటున్నాడు. ఆశానిగ్రహమును అభ్యసము చేయు విధములు ఏ విధముగా అనగా పరిశుద్ధ గ్రంథములో చూసుకున్నట్లయితే యోసేపు గురించినటువంటి మాటలు మనకు తెలుసు, వస్తిని గురించినటువంటి మాటలు మనకు తెలుసు, దానియేలును గురించినటువంటి మాటలు మనకు తెలుసు. యేసు ప్రభువు మంచి ఉదాహరణ ఆశానిగ్రహమునకు. పౌలు ఉదాహరణగా మనం తీసుకోవచ్చు. ఈ విధముగా పరిశుద్ధులైన పురుషుల యొక్కయు స్త్రీల యొక్కయు వారి మాదిరిని మనము జ్ఞాపకము చేసుకొని మన జీవితములలో మనకు కలిగేటటువంటి ఈ శారీరక మానసిక సామాజిక సంఘ ఆశానిగ్రహముల కొరకు మనము వాటిని అన్నిటినీ కూడా అదుపులో ఉంచుకున్నటకు బైబిల్లో చూపబడినటువంటి ఈ ఉదాహరణలు జోసఫ్, వస్తి, దానియల్, జీసస్ మరియు పాల్ వీరి యొక్క ఉదాహరణలను వారి మాదిరిని మనము జ్ఞాపకం చేసుకున్నట్లయితే వారు ఏ విధముగా ఆశానిగ్రహము ఎటువంటి పరిస్థితుల్లో వారు చేసుకున్నట్లయితే చూసుకున్నారో వారు ఆశానిగ్రహం చేసుకున్నారో ఈరోజు మనకు కూడా ఆ విధంగానే ఉంటుంది. మన సంఘములో, మన సమాజములలో, మన దేశములో, మన రాష్ట్రములో ఈ ఆశా నిగ్రహము లేకుండా చూసుకున్నట్లయితే ఆశా నిగ్రహము లేనటువంటి వారిని ఎందరో మందిని చూస్తూ ఉంటున్నాం. దానిని గురించినటువంటి న్యూస్ వార్తల్ని మనం ప్రతిదినము టీవీలలో న్యూస్ పేపర్లలో చూస్తూ ఉంటున్నాం. ఆశా నిగ్రహము లేకుండా తిరిగేటటువంటి యవనస్తులు ఇదిగో అత్యాచారాలు చేసి హత్యలు చేసేటటువంటి వారు, దొంగతనాలు చేసేటటువంటి వారు, మానభంగాలు చేసేటటువంటి వారు, ఈ దోపిడీ చేసేటటువంటి వారు, మోసములకు పాల్పడేటటువంటి వారు, ఇంకా హత్యలు చేసేటటువంటి వారు, క్రూరమైనటువంటి విచక్షణారహితకరమైనటువంటి కార్యములు చేసేటటువంటి వారు, మోసములు చేసేటటువంటి వారు, దొంగతనము చేసేటటువంటి వారు, ఎన్నిటినీ మనము ప్రతినిత్యము ఈ విధముగా వార్తలలో చూస్తూనే ఉంటాం. ఎందుకనగా దే హ్యావ్ నాట్ కంట్రోల్ దేర్ సెల్ఫ్ సోల్స్, వారి యొక్క ఆత్మలు, వారి యొక్క హృదయమును వారు ఆశా నిగ్రహముగా ఉంచుకోలేరు. ఈ లోకపు ఆశలపై వారు ఉంచుకుంటున్నారు. క్రైస్తవ విశ్వాసములో ఇది వరకు చెప్పిన విధముగా ఉదాహరణ ఇవ్వబడినటువంటి వారుగా వారి యొక్క మాదిరిని మనము జ్ఞాపకము చేసుకోవాలి. దుష్ట సహవాసము నుంచి తొలగిపోవాలి ఆశానిగ్రహము మనము కావాలి అనగా స్థిరమైన హృదయమును అనుసరించి నడుచుకునవలనని అపోస్తుల కార్యములో 11:23 సెలవిస్తూ ఉంటున్నాడు. స్థిరమైన హృదయమును అనుసరించి నడుచుకునవలను. ఈ పనులే కాదండి మన జీవితంలో త్వరగా మాటలు అనడము, నింద పరచడము, తక్కువగా చేసి మాట్లాడడము, మోసపరిచేటటువంటి మాటలు, కించపరిచేటటువంటి మాటలు, ధైర్యము కోల్పోయేటటువంటి మాటలు, ప్రాణాంతకరమైనటువంటి మాటలు, హృదయంలో నుంచి వచ్చేటటువంటి ప్రతి సూటిపోటి మాటలన్నీ కూడా ఆశా నిగ్రహము లేనటువంటి మాటలే. యేసుప్రభును ఉదాహరణంగా చూసుకున్నట్లయితే యేసుప్రభు యొక్క జీవితమే ఆశా నిగ్రహమైనటువంటి జీవితము. ఆయన యేసుప్రభువుల వారు సిలువపై కొడుతూ ఉన్నా కూడా, హింసిస్తూ ఉన్నా కూడా, రక్తము పారుతూ ఉన్నా కూడా, చేతులలో గాయమై ఉంటున్నా, పక్కలో బల్లము పొడిసినా, తల మీద ముళ్ళ కిరీటం పెట్టినా, కాళ్ళలో మేకులు దించిన, శరీరంలో బలహీనత, ఆ సమయానికి రక్తమంతా కూడా కారిపోయి ఉన్నా క్షమించుము అనేటటువంటి మాట ఆశా నిగ్రహంతో కలిగి ఉన్నాడు. ఆయన జీవితాంతము కూడా ఆయనను కష్టపెట్టారు. దేవుని ప్రియులారా, ఆశా నిగ్రహము కలిగినటువంటి మాదిరి జీవితం. యోసేపు గురించినటువంటి మాట మనకందరికి తెలుసు, ఆశా నిగ్రహము కలిగినటువంటి వ్యక్తి. పౌలు, వస్తి, దానియేలు వారందరూ స్థిరమైన హృదయము కలిగి ఉన్నారు భౌతిక పరంగా, ఆధ్యాత్మిక పరంగా. మనము కూడా
స్థిరమైనటువంటి హృదయం అనుసరించి నడుచుకునవలెను. పరిశుద్ధ లేఖనములు తమ తమ గృహముల యందు ధ్యానము చేయుట వలన ఆశా నిగ్రహము కలిగినటువంటి వారముగా ఉంటాం. దేవుని ప్రియులారా, 2 తిమోతి 1:3-5 3:14-17 2 తిమోతి 1:3-5 3:14-17 పరిశుద్ధ లేఖనములు చదువుట ద్వారా గృహముల యందు ధ్యానము చేయడం ద్వారా ఆత్మ నిగ్రహము ఆశ నిగ్రహము కలిగి ఉంటాం. ఎడతెగక ఎప్పుడు కూడా ప్రార్థన చేయడం ద్వారా కూడా, ఈ విధమైనటువంటి ప్రార్థనలలో పాల్గొనడం ద్వారా, స్వంత ప్రార్థనలో, కుటుంబ ప్రార్థనలో, సంఘ ప్రార్థనలో, వ్యక్తిగత ప్రార్థనలో, రహస్య ప్రార్థనలో, ఉపవాస ప్రార్థనలో, కన్నీటి ప్రార్థనలో గడపడం ద్వారా ఆశ నిగ్రహము, సెల్ఫ్ కంట్రోల్ని మనము, సెల్ఫ్ రిస్ట్రెయింట్ని మనము కలిగి ఉంటాం. ప్రాముఖ్యముగా దేవుని యొక్క వాగ్దానముల యందు నమ్మిక ఉంచినట్లయితే ఆశానిగ్రహం కలుగుతుందని హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 13:5-6 4:14-16 సెలవిస్తుంది. ఇఫ్ యు బిలీవ్ ఇన్ ద గాడ్స్ ప్రామిసెస్, నీవు ఆశానిగ్రహము కలిగి ఉంటావు. దేవుని ప్రియులారా, దేవుని వాగ్దానములలో నీ యొక్క నమ్మకం ఉంచినట్లయితే ఆశానిగ్రహము కలిగి ఉంటావు. పాపము ఈ ఆశా నిగ్రహము మనకు ఆలోచన వచ్చినప్పుడే ఈ మాటలు జ్ఞాపకం చేసుకోమని హెబ్రీ పత్రికలో, మత్తయి సువార్తలో, రోమీయులకు రాసినటువంటి పత్రికలో, యాకోబు పత్రికలో ఈ విధంగా సెలవిస్తున్నారు. ఏమిటి అనగా, దేవుని ప్రియులారా, పాపముకు వచ్చేటటువంటి గొప్ప మూల్యమును నీవు జ్ఞాపకం చేసుకుంటే ఈ ఆశా నిగ్రహము, సెల్ఫ్ కంట్రోల్ అనేటటువంటిది మన ఆధీనములో ఉంటుంది. దేవుని ప్రియులారా, మంచి చెడు, గుడ్ బ్యాడ్, నీతి అవినీతి, ఏవి సత్యమో ఏవి అసత్యమో తెలుసుకునేటటువంటి సామర్థ్యము జంతువులకు దేవుడు ఇవ్వలేదు, కానీ మానవులమైనటువంటి మనకు దేవుడిచ్చాడు. ఈరోజు ఎంతో టెక్నాలజీ మన మధ్యలో ముందుకు వస్తూనే ఉంటుంది. వి కీప్ ఆన్ అప్డేటింగ్ అవర్ టెక్నాలజీ. డిజిటల్ అనేటటువంటి యుగము మనకు వచ్చేసి ఉంటుంది. ఎన్ని యుగాలు వచ్చినా, ఎంత గ్యాడ్జెట్ సిస్టమ్ వచ్చినా, ఎన్ని విధములైనటువంటి కొత్త పరికరములు వచ్చినా కానీ, నో వన్ ఈజ్ ఏబుల్ టు ఎస్టిమేట్ యువర్ సోల్. దేవుని ప్రియులారా, ఎవరు కూడా ఎప్పుడు కూడా మన యొక్క ఆత్మలను, మన యొక్క హృదయములను, మన ఆలోచనలను అంచనా వేయడము జరగదు. దేవుని ప్రియులారా, ఈసీజీ పోయినప్పుడు మన హార్ట్ రేట్ని వారు పరీక్షిస్తారు. ఆక్సో పల్స్ మీటర్ను పెట్టి మన పల్స్ని వారు చెక్ చేస్తారు. మన యొక్క స్టెతిస్కోప్ గుండెపై పెట్టి హృదయ స్పందన వింటారు. కంప్యూటర్ మానిటర్లో మన యొక్క హృదయ స్పందన వారు చూస్తారు. చూడడం వరకే చేస్తారు, కానీ మన హృదయంలో అంతరంగిక భావములో మనకున్నటువంటి ఆలోచనలను ఎస్టిమేట్ చేసేటటువంటి కెపాసిటీ, ఆ జ్ఞానము ఎవరికి కూడా లేదు. దేవుని ప్రియులారా, ఎందుకనగా దేవుడు అంత జ్ఞానమును మనకిచ్చాడు. అటువంటి జ్ఞానమును ఆశా నిగ్రహము లేకుండా ఉన్నటువంటి మన జీవితములలో ఎంతో విధముగా నాశనము చేసుకుంటూ ఉన్నాం. దాని వలన ఒక్కసారి జ్ఞాపకము చేసుకోమంటున్నాడు రోమీయులకు రాసినటువంటి పత్రిక 6:23, యాకోబు పత్రిక 1:14-16, మత్తయి సువార్త 27:3-5, హెబ్రీయుల రాసిన పత్రిక 12:16-17. ఒకసారి పాపము యొక్క గొప్ప మూల్యమును మీరు జ్ఞాపకము చేసుకోండి. ఇటువంటి పరిస్థితులలో నీకు ఆశపై ఆశా నిగ్రహము లేనట్లయితే ఇహలోక వాంఛలపైన, శరీర క్రియలపైన, లోకపు క్రియలపైన, మెటీరియలిస్టిక్ థింగ్స్ పైన, ఈ యొక్క ఫిజికల్ వరల్డ్ డిజైర్స్ పైన, వీటిపైన నీకు ఆశ ఉన్నట్లయితే, ఒకసారి బైబిల్లో ఉన్నటువంటి ఉదాహరణలు, పాపము చేసి వారు పొందుకున్నటువంటి మూల్యమును నీవు జ్ఞాపకం చేసుకో. రిమెంబర్ ద కాన్సిక్వెన్సెస్ హూ ఫేస్డ్ ఈ విధమైనటువంటి ఆశలు పోయి, దురాశలకు పోయి జీవితములకు మూల్యమును చెల్లించుకున్నటువంటి ఆ బైబిల్లో ఉన్నటువంటి
అర్థములను ఒకసారి మీరు చూసుకున్నట్లయితే, భావములను మీరు తెలుసుకున్నట్లయితే, ఆశ నిగ్రహమును మనము కంట్రోల్ చేసుకోవచ్చు. దేవుని ప్రియులారా, ఊహ తెలిసినప్పటి నుంచి ఆశా నిగ్రహము అంటే గొప్ప గొప్ప తప్పులు చేయడము కాదు గాని, మాటను కూడా అదుపులో ఉంచుకోకపోవడము, శ్రమ పెట్టడము, ఆయాస పెట్టడము, ఇబ్బంది పెట్టడము, తృణీకరించడము, వ్యసనపరచడము, దూరపరచడము, అన్యాయము చేయడము, అక్రమము చేయడము, ఇవన్నీ కూడా ఈ ఆశా నిగ్రహముకున్నటువంటి ప్రతిఫలములే. హృదయంలో ఏమైతే అనుకుంటావో అది నీ నాలుక ద్వారా వస్తుంది. దేవుని ప్రియులారా, నీ చేతుల ద్వారా ఆ పని అవుతుంది. నీ హృదయమును భద్రముగా కాపాడుకొనుమని ఈ యొక్క లేఖన భాగముల ద్వారా సెలవిస్తుంటున్నాడు దేవుని ప్రియులారా. ఈ విధముగా యేసు ప్రభువుల వారు, ఈ లోకముపై మీ ఆశలు ఉంచుకోకండి. ఒక మాట ఏమంటున్నాడు యేసు ప్రభువుల వారు అంటే, ఆకాశ పక్షులను చూడండి, అవి విత్తవు, కోయవు, పంట కూర్చుకునవు, శ్రమపడవు, అయినా దేవుడు వాటిని పోషిస్తున్నాడు. వాటికంటే మీరు శ్రేష్ఠులు. ఏమి తిందుమో, ఏమి త్రాగుదుమో, ఏమి ధరించుకుందుమో అని మీ దేహమును గురించి, మీ వస్త్రములను గురించి, మీ ప్రాణమును గురించి చింతింపబడకుడి. వాటినే పోషిస్తున్నటువంటి దేవుడు మనల్ని పోషించలేడా అని ఆయన వాక్యం సెలవిస్తుంది. అయినా మన యొక్క ఆశకు హద్దు లేనటువంటిది, మన యొక్క ఆశలకు నిగ్రహము లేనటువంటిది. వి డోంట్ హ్యావ్ బౌండరీస్ టు అవర్ వాంటింగ్స్. దేవుని ప్రియులారా, దేవునిలో ఆశ కలిగి ఉండటము. దేవుని ప్రియులారా, దేని మీద మన ఆశ కలిగి ఉంటుంది అంటే, దుప్పి ఏ విధముగా నీటి కొరకు తృష్ణ కలిగి ఉంటుందో, ఆశ కలిగి ఉంటుందో, ఆ విధముగా నా ప్రాణము దేవుని వాక్యము కొరకు ఆశ కలిగినటువంటిదిగా ఉండాలి. ఏవి సత్యమైనవో, ఏవి మాన్యమైనవో, ఏవి రమ్యమైనవో, వాటి మీద ధ్యానముంచుడి అనేటటువంటి మాట. వాటి మీద ఆశ ఉంచుకొనడి. దేవుని ప్రియులారా, ఈ యొక్క పరిశుద్ధ దేవుని ఆరాధనలో చివరిది, ఆత్మ ఫలము లోని చివరిది ఆశా నిగ్రహము, సెల్ఫ్ కంట్రోల్ అనేటటువంటి ఈ వాక్యము విన్నటువంటి మన జీవితములలో కొందరికి చీటి మాటిగానే కోపం వస్తుంటుంది. ఆశ నిగ్రహము కోల్పోతూ ఉంటాం, వ్యక్తిగతంగా, శారీరక పరంగా, భౌతిక పరంగా, సామాజిక పరంగా. అటువంటి హృదయాలు మనకున్నట్లయితే తీసివేసుకొని నిగ్రహము కలిగినటువంటి జీవితములు, కోరికపై, ఆశలపై నిగ్రహము కలిగినటువంటి జీవితము మనకు ప్రసాదించాలని నేను దేవుని పేరట ఆజ్ఞతో సెలవిస్తుంటున్నాను. ఇంత మట్టుకు ఇన్ని లక్షణములు, ఆ యొక్క ఆత్మఫలములు గురించినటువంటి వాక్యములను మనం విని ఉన్నాం, ధ్యానించుకున్నాం. ఈరోజు ఆశా నిగ్రహమును గురించి ఈ వాక్యమును కూడా విని ఉన్నాం. ఈ లక్షణములను మనము విన్నటువంటి వారమే కాకుండా, ఈ గుణములను మనము కన్నటువంటి వారమే కాకుండా, ఆచరించేటటువంటి వారముగా, వీటిని చేసేటటువంటి వారముగా, ప్రయాసపడేటటువంటి వారముగా, వీటి కొరకు మనము నమ్మిక ఉంచేవారుగా ఉండాలని నేను సెలవిస్తుంటున్నాను. అట్టి కృపా సహాయము దేవుడు మనకందరికీ నడిపించి కాపాడును గాక. ఇంకొక క్రొత్త దినమున క్రొత్త అధ్యయనముతో మనమందరము తిరిగి కలుసుకుందాం. అప్పటి వరకు దేవుని కృప మనకందరికీ తోడు నీడయుండును గాక. ఆమేన్. ప్రార్థించుకుందాము. తలలు వంచి నాతో పాటు మీరందరూ కూడా వ్యక్తిగత కుటుంబ ప్రార్థనలో ఏకీభవించవలసిందిగా కోరుకుంటున్నాను. ప్రార్థన. కృపా సర్వశక్తి కనికరము కలిగినటువంటి మా దేవ, సర్వమును సృష్టించి సదా ఏకరీతిగా పరిపాలిస్తున్నటువంటి మా ప్రియ పరలోకపు రాజా, నీ నామమునకే వందనములు స్తోత్రములు చెల్లించుకొనుచున్నాం. నూతనమైనటువంటి దినమును మాకు మా దినములలో ప్రసాదించినందుకు, మా జీవితములలో ఇచ్చినందుకు అయానికి స్తోత్రములు నాయన. ప్రాముఖ్యంగా ఈ దినమంతా మాకు తోడుగా నుండి ఆశ్చర్యకరుడ ఎదిగో తండ్రి, మంచి దినమును, ఆరోగ్యములను ఎదిగో తండ్రి, సమయమును మాకిచ్చి ఈ సాయంకాల సమయం వరకు మీరు మాతో ఉన్నందుకు నీకు స్తోత్రములు, వందనములు.
నీ వాక్యం వినడానికి నీ యొక్క పరిశుద్ధ మర్మములలో ఇదిగో తండ్రి ఉన్నటువంటి గొప్పతనాన్ని తెలుసుకోవడానికి కుటుంబముగా వ్యక్తిగత జీవితముగా మేమందరము మై ఫ్యామిలీ విత్ అవర్ గాడ్ అనేటటువంటి ఈ ప్రోగ్రాంకి మమ్మల్ని నడిపింప చేసినందుకు నీకు స్తోత్రములు. కొద్ది నిమిషముల పాటు నీ వాక్యము ధ్యానించుకొని ఉన్నాం. ఇన్ని రోజులు ఇదిగో తండ్రి ఆత్మఫలమునను గురించినటువంటి వాక్యములను మేము ధ్యానించుకున్నటకు మీరు చూపినటువంటి కృపను సహాయమును బట్టి ప్రార్థిస్తుంటున్నాం. అందులోని మంచి మర్మములను గొప్ప విశేషములను మీరు మాకు విశదపరిచినందుకు నీకు స్తోత్రములు దేవా. ఈరోజు చివరిది అయినటువంటి ఆశా నిగ్రహము సెల్ఫ్ కంట్రోల్ను గురించినటువంటి ఇదిగో ధ్యానమును మేము విని ఉన్నాం. హృదయమును భద్రముగా కాపాడుకొనము, ఇదిగో మనస్సును స్వాధీనపరచుకుంట శ్రేష్టము. అంతేకాకుండా క్రైస్తవులు వారి జ్ఞానమునకు ఆశా నిగ్రహమును జత చేర్చవలెను అనేటటువంటి మాట. అధికుడుగా ఉండగోరనేడల వాడు ఇదిగో తండ్రి తప్పకుండా ఆశా నిగ్రహము కొరకు ప్రయాస పడవలను అనేటటువంటి మాటలు మేము నేర్చుకున్నాం. ఆనాడు బైబిల్లో ఉన్నటువంటి ఉదాహరణలు యేసు ప్రభువుల వారితో కలిపి కూడా ఇదిగో తండ్రి ఆశా నిగ్రహము వారు చూపించినటువంటి మార్గములలో మేము ఉండుటకు సహాయమును అనుగ్రహించండి. స్థిరమైన మనసును హృదయమును ఉంచి నడుచుకునేటటువంటి వారముగా, దుష్ట సహవాసము నుండి తొలగిపోయేటటువంటి బిడ్డలముగా, పరిశుద్ధ లేఖనములయందు నమ్మిక ఉంచి, వాగ్దానములయందు నమ్మిక ఉంచి, వాటిని ధ్యానము చేస్తూ మా మనసులను, మా ఆశలను, మా కోరికలను, మా హృదయములను మేము నిగ్రహముతో ఉంచుకునే తందుకు సహాయం అనుగ్రహించండి. ఎడతెగక ప్రార్థన చేయుటలో మా ఆశలకు నిగ్రహము కలిగినటకు సహాయం దయచేయండి. ఇదిగో తండ్రి ఈ వాక్యము విన్నటువంటి మేము ఇదిగో బైబిల్లో పాపముకు చేసి గొప్ప మూల్యమును చెల్లించుకున్నటువంటి వారిని అందరినీ జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఆశా నిగ్రహము లేకుండా వారందరూ చేసినటువంటి పాపములకు మూల్యాంకనమును చెల్లించుకున్నటువంటి విధానం బట్టి ప్రార్థిస్తుంటున్నాం. ఆ విధముగా మా జీవితములలో ఇదిగో తండ్రి వారి యొక్క ఆ విధమైనటువంటి గొప్ప పాప మూల్యమును మేము పొందుకోకుండా ఆశలను, కోరికలను, మాకున్నటువంటి అన్నిటినీ నిగ్రహించుకునే తందుకు ఎదిగో తండ్రి సహాయమును అనుగ్రహించండి, సామర్థ్యతను అనుగ్రహించండి, కాపుదలను అనుగ్రహించండి. ఈ వాక్యము విని కమెంట్ రూపంలో విజ్ఞాపనలు ప్రార్థనలు చేస్తున్నటువంటి ప్రతి బిడ్డను ఆశీర్వదించండి. ఇదిగో తండ్రి ఆరోగ్యవంతులుగా చేయండి. అనారోగ్యంతో మా సంఘములో బాధపడుతున్నటువంటి వారిని బట్టి ప్రార్థిస్తుంటున్నాం. స్వస్థత, ఆరోగ్యము, ఆనందము వారికి అనుగ్రహించండి. కుటుంబంలో శాంతి, సమాధానము, నెమ్మదిని అనుగ్రహించండి. చిన్నబిడ్డలను, యవనస్తులను, వృద్ధులను, దంపతులను ఆశీర్వదించండి. మా కొరకు ప్రార్థన చేస్తున్నటువంటి వారిని, మా ప్రార్థన అవసరతలు, అక్కరతలు ఉంటున్నటువంటి బిడ్డలందరినీ కూడా మీరు ఆశీర్వదించండి, దీవించండి. ప్రాముఖ్యంగా ఈ ప్రార్థనలో ఏకీభవించి, మోకరించి, శిరస్సు వంచినటువంటి ప్రతి ఒక్క బిడ్డ కన్నిటి ప్రార్థనను, రహస్య ప్రార్థనను మీరు విని సహాయమును అనుగ్రహించమని ప్రార్థన చేస్తుంటున్నాం. మరొకసారి మా సంఘమును, మా యొక్క సంఘ కాపరులను, వారి పరిచర్యను, వారి ప్రయాణములను, ఇదిగో సంఘ నాయకులను, ఇదిగో తండ్రి మా యొక్క నిజామాబాద్ పాసట్లో ఉంటున్నటువంటి నాయకులను అందరినీ, ప్రభుత్వ స్వచ్ఛంద నాయకులందరినీ మీరు మీ కృపల చేత బలపరిచి నడిపించటకు సహాయం అనుగ్రహించండి. ఈ రాత్రి మాకు మంచి నిద్రను ప్రసాదించి ఉదయం లేచి నీ నామం స్మరణ చేసుకొని నీ చిత్తమైతే మరొకసారి నూతనమైనటువంటి ఇదిగో నీ యొక్క గుప్తమైనటువంటి మర్మములను, నీ వాక్యములను తెలుసుకునేంత మట్టుకు సంసిద్ధపరచి ఇదిగో నీ యొక్క తోడును, నీ కృపను, నీ సహవాసమును మాకు అనుగ్రహించమని యేసు నామములో ప్రార్థిస్తూ వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యము వచ్చునుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరబడినట్లు భూమి యందు నెరవేరబడునుగాక. మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయము. మా యెడల అపరాధములు చేయుచున్న వారిని మేము క్షమించియున్న ప్రకారం మా అపరాధములను క్షమించము. మమ్మలను శోధనలోనికి తేక దుష్టి నుండి తప్పించము. ఎందుకనగా రాజ్యము, శక్తియు, మహిమయు నిరంతరము నీవి అయున్నవి స్వామి, ఆమేన్. మన పరమ తండ్రి అయినటువంటి దేవుని యొక్క ప్రేమయు, యేసు ప్రభుల వారి యొక్క కృపయు, పరిశుద్ధాత్ముని యొక్క అన్యూన్యత సహవాసము, సకల దీవెనలు, ఆత్మఫలములు అనేటటువంటి వాక్యము విన్నటువంటి మన కుటుంబమునకు, వ్యక్తిగత సంఘ సామాజిక జీవితమునకు ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడు నీడయుడునుగాక, ఆమేన్.
స్మరణ